మనకి మన భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని తెలిసిన దగ్గర నుండి అది ఎలా తిరుగుతుంది అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చి మన మనసులో అలా ఉండిపోతుంది. ఈ ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్లో క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది, దాన్ని ఒక రోజు అని. అలాగే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది, దాన్ని ఒక సంవత్సరం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అదే ఫాలో అవుతున్నాం, అదే నిజం. దానికి చాలా మంది దగ్గర ఉన్న ఎవిడెన్స్, భూమి మీద సగభాగం చీకటి సగభాగం పగలు, అంటే అన్ని గ్రహాల్లో భూమి తన అక్షం మీద సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు భూమి మీద మీరు నివసించే ప్రాంతం సూర్యుని నుంచి దూరంగా వెళ్ళిపోతే కాంతి అనేది బ్లాక్ చేయబడుతుంది, అప్పుడు మనకు చీకటి పడుతుంది. అదే సమయంలో భూమికి మరోవైపు ఉన్న ప్రాంతంలోని వ్యక్తులకు అది పగలవుతుంది. మన ఇండియాలో పగలైతే అమెరికాలో రాత్రి అవ్వడాన్ని ఒక కారణంగా చెప్పుకుంటాం, కానీ భూమి తిరిగితే మనకెందుకు తెలియట్లేదు, మనమెందుకు పడిపోకుండా నిలబడి ఉండగలుగుతున్నాం అని చాలా మందిలో ఉన్న సందేహం. ఎందుకంటే భూమి తిరగడాన్ని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది, చూడని వారు చాలా ఎక్కువ మంది. కానీ నేను చెప్పే పని కనుక మీరు చేస్తే భూమి తిరగడాన్ని చూడవచ్చు. అది ఎలాగంటే మన భూమికి ఉపగ్రహం అయిన చందమామ ద్వారా. మనం సాయంత్రం సమయంలో చందమామను చూస్తే అది మన ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది. అలాగే రాత్రి 9 నుండి 10 గంటల సమయానికి చూడండి, చందమామ అక్కడ నుండి ప్రయాణించి మన ఇంటికి దగ్గరలోకి లేదా మన ఇంటి పైకి రావడాన్ని గమనించండి. నిజానికి చందమామ మనం సాయంత్రం చూసిన ప్లేస్లోనే ఉంటుంది, ఎందుకంటే చందమామ తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 27 రోజులు, అంటే చందమామ మీద ఒక రోజు. కాబట్టి మూన్ రొటేషన్ అనేది మనం గమనించలేం. దానికి ఎవిడెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాయంత్రం 6 గంటల సమయానికి మీరు చూసిన చందమామని రేపు సాయంత్రం 6 గంటలు చూడండి, అది అక్కడ నుండి కొద్దిగా మాత్రమే కదులుతుంది, దాన్ని మనం గమనించలేం. సో చందమామ అక్కడే ఉంటుంది, అంటే మనం సాయంత్రం 6 గంటల సమయానికి ఉన్న దగ్గర మనం ఉన్నాం, కానీ మన భూమి మాత్రం లేదు, అంటే మన భూమి తిరుగుతుంది. దీన్ని మీరు కూడా ఒకసారి గమనించండి. అయితే మరి మనం ఎందుకు పడిపోకుండా ఉంటాం అంటే, భూమి తిరిగే డైరెక్షన్ కానీ స్పీడ్ కానీ ఏమాత్రం తగ్గినా పెరిగినా లేదా భూకంపం వంటి వచ్చినా మనం పడిపోతాం, అప్పటి వరకు మనకు భయం లేదు. ఇలా మన భూమి దాదాపు 450 కోట్ల సంవత్సరాల నుండి ఒకే డైరెక్షన్ అనే స్పీడ్లో తిరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.